హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో ప్రతిరోజు మనం విభిన్న రంగాలకు చెందిన ప్రముఖుల్ని కలుసుకుంటున్నాము. వారి జీవిత విశేషాలు తెలుసుకుని వారి ద్వారా ఎంతో ఇన్స్పిరేషన్ పొందుతున్నాము. ఈరోజు అలాగే మనల్ని ఇన్స్పైర్ చేసే ఒక చక్కటి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. అంతకంటే ముందుగా మంచి మాట. నీతిగా జీవించడం అంటే మనం మన మనసు మీద, కోరికల మీద అధికారం సంపాదించాలి. వీరే మేజర్ భక్తియార్ చౌదరి గారు, స్పోర్ట్స్ డాక్టర్. ఈ ఒక్క మాట వీరికి సరిపోదు, బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాట వీరికి అక్షరాల సరిపోతుంది. ఎందుకంటే వీరు పక్షి ప్రేమికులు, ఆర్టిస్ట్, యూత్ని ఇన్స్పైర్ చేసే ఇంకా రకరకాల కళలు ఉన్నటువంటి వ్యక్తి. ఆ మాటలన్నీ కూడా నేను చెప్పడం కంటే వారితో మాట్లాడి వారి ద్వారా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ. నమస్తే. ఇక్కడ ప్లే అవుతున్న ఫొటోస్ చూసిన తర్వాత అసలు పాములతో ఫొటోసు, పక్షులతో ఫొటోసు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీ గురించి చాలా డీటెయిల్గా, ఫుల్గా తెలుసుకోవాలనుకుంటున్నాము. దానికంటే ముందు ఫస్ట్, ఒక జీవిగా మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది, ఎక్కడ పుట్టారు, బాల్యం అంతా ఎక్కడ గడిచింది, ఎడ్యుకేషన్ ఎక్కడ గడిచింది, ఈ విషయాలు చెప్పండి. బాల్యం అనేది ప్రతి మనిషికి ఒక మంచి ఫౌండేషన్. అక్కడి నుంచే మన కోరికలు, అలవాట్లు, యాటిట్యూడ్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. మా బాల్యం అందరిలాగా చాలా కాంప్లికేటెడ్గా ఏమీ లేదు. పుట్టింది ఢిల్లీలో అయినా, పెరిగిందంతా కావాలి అనేటువంటి చిన్న టౌన్లో. అంటే మా ఫాదరు మిలిటరీలో ఉండేవాళ్ళు కాబట్టి ఎప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫాదర్ కూడా మిలిటరీలో ఉండేవాళ్ళు. 10 తరాలుగా వాళ్ళు యూనిఫామ్లోనే గడిపారు. మీరు కూడా మేజర్గా? నేను కూడా వాళ్ళ తోకపట్టి కొద్దిపాటి సమయము మిలిటరీలో గడిపాను. అయితే మా ఫాదర్ అటు ఇటు తిరుగుతుండేవాళ్ళు కాబట్టి పోస్టింగ్స్లో నేను ఎక్కువ సమయము మా ఊళ్ళోనే ఉండాను. ఒక రామకృష్ణయ్య వీధిబడి, జిల్లా పరిషత్ హై స్కూల్, జవహర్ భారతి కాలేజ్, అంటే దాదాపు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా నేను అక్కడే చదివాను. పూర్తిగా స్వచ్ఛమైన తెలుగు మీడియంలో చదివాను. అయితే చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక ఉండేది నాకు, నేను అందరిలా ఉండకూడదు. అందరూ ఆడుకునే సమయంలో నేను కూర్చొని బొమ్మలు వేసుకునేవాడిని. అందరూ కష్టపడి లైన్లో నిలబడి టికెట్ తీసుకొని సినిమా హాల్కి వెళ్తే నేను అడవుల్లో తిరుగుతూ ఉండేవాడిని. చిట్టడవులు ఉండేవి కావాలి చుట్టూ. ఎటువంటి పిట్టలున్నాయి ఇక్కడ, ఎలా గుడ్లు పెడతాయి, వాటిని తెచ్చి మనం పెంచుకోవచ్చా. వర్షాకాలం వస్తే ఎన్నో రకాల వానపాము పిల్లలు తిరిగేవి. రకరకాల పాముల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం, తేళ్లు దొరికితే వాడి తోకలు కత్తిరించి జేబులో పెట్టుకుని తిరగడం, కప్పలు నన్ను చూసి భయపడి వెళ్ళిపోయేవి, వీడు ఎప్పుడు పట్టుకొని ఆపరేషన్ చేస్తాడేమోనని భయం అనిపించేది కదండి. ఇప్పుడు పాములు ఉన్నప్పుడు ఇంకా భయం అనేది ఉండదు. ఎందుకంటే మన ధ్యాస అంతా భయం కన్నా దాన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా తీసుకురావాలి. ఇదే పద్ధతిని పొరపాటున మా కొడుకు నేర్పించాను. వాడు 24 గంటలు పాముల గురించి చదువుతూనే ఉంటాడు. అంటే బాల్యానికి మాకు డబ్బులు సంపాదించాలి, గొప్ప ఉద్యోగం సంపాదించాలి,
పేద చదువు చదివి ఎక్కడో వెళ్ళిపోవాలి అనేటువంటి స్టిమ్యులస్ ఎప్పుడు లేదు. ప్రతి నిమిషం ఆనందించాలి, సరిగా గ్రో కావాలి అనేది ఉండేది. కానీ ఎప్పుడు తర్వాత మా ఫాదరు మిలిటరీలో ఉండడం వల్ల అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, కొన్నిసార్లు మేము వెళ్ళేవాళ్ళం. సో ఈ విధంగా ఒక ఫ్యామిలీకి ఒక డిస్టింక్ట్ క్యారెక్టర్ ఉండేది ఊళ్ళో ఉండేవాళ్ళకంటే. ఓకే అండి. మిలిటరీ వాళ్ళు అంటే ఇప్పుడు మనకు తెలుసు, కానీ ఆ రోజుల్లో ఇక్కడ వాళ్ళకి ఎవరికి మిలిటరీ వాళ్ళు అంటే ఎందుకు తెలియదు. కానీ విలేజెస్లో అమ్మో మిలిటరీ మ్యాన్ అంటే ఒక రకంగా చూసేవారు. సో ఈ చిన్నతనం నుంచి నాకు చాలామంది ఫ్రెండ్స్ ఎక్కువ. ఇప్పుడు కూడా మా ఇంట్లో అట్లీస్ట్ ఒక్క మీల్నే నేను ఫ్రెండ్స్ తినకపోతే ఆహారం అరగదు. ఈ ఫ్రెండ్షిప్ అనేది చిన్నప్పటి నుంచి ఎప్పుడో గుంపు నాతో ఉండేవాళ్ళు. నిజానికి మెచ్చుకోవాలంటే మా అమ్మకున్నంత ఓపిక నాకు లేదు. ఎప్పుడు మా ఇంట్లో అందరికీ ఆమె వండి పెట్టాల్సిందే, రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి వస్తువులన్నీ చెడగొట్టినా దాన్ని భరించాల్సిందే. సో ఈ విధంగా పేరెంట్స్ సైడ్ నుంచి ఎప్పుడు కూడా అంతరాయం కానీ ఒక విమర్శ కానీ ఆపడం కానీ అభ్యంతరం అసలే ఎప్పుడు లేదు. అంటే వాళ్ళకి మా అమ్మకైతే స్పెషలీ చిన్నప్పటి నుంచి తెలుసు, ఇది ఏదో కొత్తది ఏదో చేస్తాడు అని ఆలోచన. జెల్లీ ఫిష్ తీసుకొచ్చి ల్యాబ్లో పెట్టారు, సముద్రం స్టోరీ మీరు చాలా. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా ఊరి నుంచి సముద్రం కేవలం 6-7 కిలోమీటర్లే. తుమ్మలపెంట అని ఒక రేవు ఉండేది. మేము నడిచి వెళ్ళిపోయేవాళ్ళం, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. సైకిల్ అంటే గంటకి 20 పైసలు ఇస్తే కిరాయికి దొరికేది, అది సగం దూరం నడిచేది. ఎన్నో ఘటనలు సముద్రంలో జరిగాయి, మాకు భయమేం లేదు ఎంత దూరమైన ఈత కొట్టేవాళ్ళం. ఒకరోజు పొద్దున్నే నేను సముద్రంలో దిగగానే ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి అలా 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 కదిలేటువంటి ఎన్నో జంతుచరాలు సముద్రం సర్ఫేస్ అంతా నిండి ఉన్నాయి. అవి జెల్లీ ఫిష్ అని నాకేం తెలుసు, కానీ చిన్నప్పటి నుంచి నాకు వినేవాడిని, నువ్వు ఒక కొత్త జంతువుని కనిపెడితే దాని పేరు నీ పేరే రాస్తారని. అలా అనుకొని ఈ జెల్లీ ఫిష్లన్నీ కూడా, ఇప్పుడైతే ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉన్నాయి, అప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ లేవు, ఆ ఊర్లో వెళ్ళి చాలా కష్టంగా ఒక యూరియా బ్యాగ్ దొరికితే దాంట్లో ఆ నీళ్లు పోసుకొని అవి చచ్చిపోకుండా వాటన్నిటినీ చేతులతోనే వేసి ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ నీళ్లు తాగేటువంటి కుండని ఖాళీ చేసి దాంట్లో అది పెట్టి ప్రతిరోజు తిరిగేవాడిని, ఈ జీవి ఏంటి, దీనికి నా పేరు పెట్టొచ్చా, ఇది కొత్తగా నేను కనుక్కున్నాను అని. కానీ ఒకరోజు జవహర్ భారతి కాలేజీలో జువాలజీ ల్యాబ్లో వెళ్ళి మా సార్ గురించి వెయిట్ చేస్తుంటే ఆయన వచ్చేంతవరకు అలా తిరుగుతూ ఉంటే ఒక బాటిల్ మీద జెల్లీ ఫిష్ అని రాస్తుంది. చాలా కోపం వచ్చింది. అంతటి కోపము విచక్షణ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసినాయి. ఏంట్రా ఇంత కష్టపడి ఒక కొత్త దానిని తను కనుక్కుంటే, వెంటనే అటు ఇటు చూసి దాని పేరు మీద జెల్లీ ఫిష్ని తీసిపాడేసి నా పేరు రాసేసి ఇంటికి వచ్చేసా. ఆ జెల్లీ ఫిష్లు అలాగే చచ్చిపోయాయి, కానీ ఒక్క కాటు కూడా జెల్లీ ఫిష్ది ప్రాణాంతకం అయ్యి ఉండేది. అదే అదే. కానీ ఆ 10,000 జెల్లీ ఫిష్లు ఎప్పుడు కరవలే. బహుశా స్నేహితుడిని అనుకున్నాయో, 10,000 సంపాదించారా? లేదు, ఎన్నో ఉండేవి, దాంట్లో కొన్ని తీసుకొచ్చాము. ఆ విధంగా మా మాస్టర్ గారు కూడా చాలా కాలం నా స్టోరీ వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఎందుకు చెప్పేవాళ్ళు అంటే తెలియని జంతువులతో ఆడొద్దు, ఒక్కోసారి పాయిజనస్గా ఉంటాయి, అవును కరవచ్చని. దాని తర్వాత మీరు సోప్ తయారు చేసింది కూడా చాలా ఫన్నీగా ఉంది. ఎందుకంటే మా వీధి దగ్గర చాలా మంది పేదవాళ్ళు ఉండేవాళ్ళు, సోప్ కూడా కొనుక్కోలేని వాళ్ళు. మా అమ్మ ఎప్పుడు వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వడము, తినే పదార్థాలు ఇవ్వడము, ఏదో విధంగా హెల్ప్ చేస్తూ ఉండేది. నేను అనుకున్నాను నేను కూడా ఏదైనా చేయొచ్చు కదా. అయితే మా సూర్యప్రకాష్ రావు గారిని ఒక సైన్స్ టీచర్ ఉండేవారు. సార్, ఒక సోప్ ఫార్ములా ఏమిటంటే, ఆయన పాపం చాలా కష్టపడి ఎక్కడి నుంచో చిన్న ఫార్ములా చెప్పాడు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని కూడా ఈ కాలేజీ నుంచి ఆ కాలేజీ నుంచి దొంగతనం చేసి అడిగి తెచ్చి చివరికి సోప్ తయారు చేశాం. సోప్ అచ్చు వేయడానికి మా అమ్మ పాత ఆమె ఉన్నాయి కొద్ది నగలు, ఆ నగలు పెట్టుకునే డబ్బాను కూడా నేను తీసుకొని సబ్బు తయారు చేసి అందరికీ పంచిపెట్టా. రెండవ రోజు అందరూ వచ్చారు, ఎందమ్మా నువ్వు సోప్ ఇచ్చావు, మా చేతులన్నీ ఎర్రగైపోయినాయి, ముఖం ఎర్రగైపోయింది. తర్వాత తెలిసింది ఏంటంటే అది బట్టలు కడుక్కోవడానికి ఉపయోగపడే సోప్ తయారైంది, మనం తీసుకునే టాయిలెట్ సోప్ కాదు అని. సో ఈ విధంగా సోప్ తయారు చేశాను, మోటార్ తయారు చేశాను, రాకెట్ తయారు చేశాను. నేను 10వ తరగతి వచ్చేవరకు మా టీచర్ ఏమన్నాడంటే, నువ్వు గొప్ప శాస్త్రవేత్త అవ్వాలి, పిచ్చోడని అవ్వాలి అని. శాస్త్రవేత్త నిజమైంది, కొంతవరకు శాస్త్రవేత్త అవ్వగలిగాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. చాలా తక్కువ ప్లేస్లో మీరు చెట్లు పెంచుతారట, అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, అలా ఎలా చేయాలనిపించింది? ఎస్,
చెట్లు పెంచడం, చెట్టుని కాపాడడం, వాటి గురించి తెలుసుకోవడం అనేది మనిషి జాతికి చాలా అవసరమైనటువంటి విషయం. ఇప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే. మా అమ్మ చాలా గొప్ప గార్డెనర్. చిన్నప్పుడు ఇలాంటి వర్షాకాలం ఉన్నప్పుడు నేను గొడుగు పట్టుకుంటే ఆమె తొట్లన్నీ మార్చేది చెట్లకి. అప్పుడు మాకు ఎరువు లేదు, మట్టి లేదు, రోడ్డు మీద తీసుకువేయడమే. ఎప్పుడన్నా పాలవాడు కనిపిస్తే వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేస్తే కొంచెం పేడ వచ్చేవాడు. ఆమె చేస్తూ ఉంటే నేను హెల్ప్ చేయాలి. తర్వాత చెట్లన్నీ మా డాబా మీద, గోడల మీద పెడితే ప్రతిరోజు బావిలోంచి నీళ్లు చేదాలి. పైపులు లేవు. ఆ రెండు మూడు బిందెలు నీళ్లు తీసుకెళ్ళి అన్నిటికీ నేను పోయాలి. అప్పుడే నా దగ్గర 20-30 రకాల చేమంతులు ఉండేవి. మా స్ట్రీట్లో ఉండే అమ్మాయిలందరూ వెంటపడేవాళ్ళు, ఒక పూ ఈ అబ్బాయి అని. తాగితే చేయి ఇరగొట్టేస్తాను నేను. ఒకరోజు కూడా నేను కానీ మా అమ్మ కానీ ఒక పువ్వు కూడా నేను ఎప్పుడు చెట్టు నుంచి తెంచలే. ఇప్పుడు కూడా రోజు అదే తగాదా. దేవుడి గురించి, రోడ్డు పోయే వాళ్ళందరూ మా పూలన్నీ కోసేస్తారు. మేము రోజు పొద్దున కాపలా కూడా కాస్తాం కొన్నిసార్లు. ఈ విధంగా తోట పని యొక్క మొదటి ఇంట్రెస్ట్ అమ్మ దగ్గర నుంచి వచ్చింది. రెండవది, మా రామకృష్ణ వీధి బెళ్ళు. రామకృష్ణ అయ్యవారంటే ఇప్పుడు కూడా భయం వేస్తుంది, అంతటి టెర్రర్. కానీ చాలా గొప్ప టీచర్. ఆయన స్టూడెంట్స్ అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు గొప్పవాళ్ళుగా అయ్యారు. మాకు ప్రతిరోజు మొదటి గంట తోట పని ఉండేది. అంటే ఆయన స్కూల్ పక్కనే ఉండేటువంటి స్థలాన్ని తోటగా మార్చి మేము పిల్లలందరం పోయి తవ్వడం, ఎరువేయడం, పాదులు చేయటం. ఈ విధంగా ఏ చెట్టుకు ఏం కావాలి అనేది నాకు అప్పుడే తెలుసు. 65-67 దుంప చెట్లకి ఎలా వేయాలి, టమాటో చెట్స్కి ఎలా వేయాలి, ఈ విధంగా రకరకాల చెట్లు. మమ్మల్ని కాయలు తెంచనిచ్చేవాడు కాదు, కానీ వాడి పని మాత్రం పూర్తిగా చేసాం. సో చెట్టు అనేది నా జీవితంలో ఒక భాగంగా మారడానికి మై మదర్ అండ్ టీచర్, వీళ్ళిద్దరూ తొలి గురువులు, స్ట్రాంగ్ ఫౌండేషన్ తొలి గురువులు. ఇంకా దట్ ఈస్ ఎ జర్నీ. నేను మిలిటరీలో ఉన్నప్పుడు కూడా, యంగ్ బ్యాచులర్గా ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా జెలస్ అయ్యేవాళ్ళు. నీ దగ్గర ఆ క్యాక్టస్ ఉంది, నీ దగ్గర ఆర్కిడ్ ఉంది, నీ దగ్గర రేర్ ఎంతూరియం ఉంది, ఇవన్నీ కొంచెం మాకు ఇవ్వని. నేను ఒక చెట్టు కూడా ఇచ్చేవాడిని కాదు. నా బ్యాచులర్ అపార్ట్మెంట్లో కూడా ఎన్నో వందల చెట్లు ఉండేది, మొత్తం నింపేసేవాడిని. రోజుకి 2 చాలా కష్టపడి నీళ్లు పోసేవాడిని. ఎక్కడ పోయినా నా తల పైనే ఉండేది, ఏమైనా కొత్త చెట్లు దొరుకుతాయని. అయితే ఈ విషయం గురించి అడగాలనుకున్నాను. చెప్పండి, అసలు ఆర్మీ జర్నీ అది ఎలా జరిగింది, ఎప్పుడు మొదలైంది, వెళ్ళాలని ఎలాగూ ఇంట్లో మీరు అన్నారు 3 నుంచి ఉంటున్నారు కాబట్టి ఆ థాట్, ఆలోచన ఉంటుంది, కానీ ఇంకా దానికి బీజాలు ఎక్కడ పడ్డాయి? ఎస్, మిలిటరీ అనేది చాలా ముఖ్యమైనది ప్రతి దేశ జీవితంలో కూడా. ఎన్నో ఐరోపా దేశాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మిలిటరీ ట్రైనింగ్ ప్రతి సంవత్సరం ఇస్తారు. మన దేశంలో అది లేదు, అన్ఫార్చునేట్లీ. మా ఇంట్లో 10 వరకు అందరూ యూనిఫామ్ వేసుకునేవాళ్ళే. ఈ మాత్రం జుట్టుంటే మా చిన్నాయన దగ్గర, పెద్దనాయన దగ్గర వెళ్ళాలంటే భయమే. ఏమరా ఇంకా హెయిర్ కట్ చేసుకోలేదనేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ధైర్యంతో జుట్టు పెంచా. అంటే యూనిఫాము, డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ ఉగ్గుపాలతో పెట్టినవే. అందరిలాగా నేను కూడా ఇక్కడే గాంధీ మెడికల్ కాలేజ్లో MBBS చేసి కొన్ని రోజులు అటు ఇటు తెలియక ప్రాక్టీస్ చేసి ఇక సరేలే మన దారి ఉంది కదా అని ఆర్మీలో చేరా. కానీ ఆర్మీలో చేరినప్పుడు నేను ఒక మిలిటరీ డాక్టర్గా చేరిన, నేను ఒక ఆర్టిస్ట్గా, తర్వాత ఒక వెరైటీ పర్సన్గా, అందరికీ కావాల్సిన వాళ్ళలాగా నేను చాలా పాపులర్గా ఉన్నాను. అందుకనే నేను పనిచేసిన 10 10 సర్వ్ చేశాను. అంటే నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. ఏ ఏ ప్రాంతాలు తిరిగారండి మీరు? నేను ఆర్మీలో చేరగానే కొత్తల్లో IPKF ద్వారా శ్రీలంక వెళ్ళాను. కొద్దిపాటి యుద్ధాన్ని గమనించాను. ఒక చిన్న తోట కూడా చేయి పక్క నుంచి వెళ్ళింది. మా ఫాదర్ కూడా 71 ఆపరేషన్లో ఇంజూర్ అయ్యారు. వాళ్ళ ఫాదర్ కూడా ఇంజూర్ అయ్యారు. దాదాపు అట్లీస్ట్ 4-5 జనరేషన్స్ అందరూ యుద్ధాన్ని చవిచూసిన వాళ్ళే, గాయమైన వాళ్ళే. సో బుల్లెట్ చూడడం అండి పెద్ద భయమేమి లేదు. అక్కడి నుంచి నేను సిక్కిం వెళ్ళాను. మంచుకొండల్లో కొన్ని యూనిట్స్ సర్వ్ చేశాను. దాని తర్వాత అస్సాం ప్రాంతానికి వెళ్ళాను. అస్సాం ప్రాంతంకి వెళ్ళినప్పుడు నా మనసు అలా ఓపెన్ అయింది. ఎందుకంటే ఆర్కిడ్స్, తర్వాత అటువంటి ఎన్వైరన్మెంటు, అస్సాం నార్త్ ఈస్టర్న్ అడవులు మన ప్రపంచంలో ఒక వింత వింతటైనవి. మీలో ఉన్న పక్షి ప్రేమికులు అవన్నీ కూడా, అన్నీ వాళ్ళు ఉన్నటువంటి
ఇంకో మాట చెప్పాలంటే ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి వచ్చింది 1976, మా ఫాదర్ లాస్ట్ పోస్టింగ్. అప్పుడు వరకు కావల్లో చదివేడికి వచ్చాను. అక్కడ వచ్చినప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, ఏమీ తెలియదు, కానీ కుతూహలం మాత్రం చాలా ఉంది. ఒక్కసారిగా హైదరాబాద్ చూడగానే ఒకవైపు మార్షల్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, ఇంకా తర్వాత జంతు రక్షణ, పర్యావరణం. నేను ఎప్పుడు సినిమాలు చూడడం కానీ, పిల్లలతో కూర్చొని బీర్ తాగడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ, గప్పాలు కొట్టడం ఎప్పుడు చేయలేను ఆ స్టూడెంట్ లైఫ్లో. యూ విల్ బి సర్ప్రైజ్, మొత్తం మెడికల్ కాలేజీలో ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు నాకు. నా దగ్గర టైమే లేదు. అంటే ఎప్పుడు చాలా బిజీగా ఉండేవాడిని. ఎంత బిజీగా ఉండేవాడిని అంటే మెడికల్ కాలేజీలో అటెండెన్స్ కూడా తక్కువ ఉండేది. కానీ మా అమ్మ ఎప్పుడు బెదరలేదు. ఎందుకంటే ప్రతి నిమిషం నేను నా చుట్టూ 10 మంది ఉండేవాళ్ళు, ఏదో చెట్లు నాటడమో, ఏదో యానిమల్ తీసుకురాలి దాన్ని రిపేర్ చేయడమో. మా డిఫెన్స్ కాలనీ సైనిక్పూర్లో ఉండే కుక్కలనికి నేనే ట్రీట్మెంట్ ఇచ్చేవాడిని. మా ఊరి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ పిట్ట జంతువు గాయమైపడినా ఇప్పటికీ నా దగ్గరే తీసుకెళ్తారు. అంటే అలా అలవాటైపోయింది. క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాము, ఇంకా మీ గురించి చాలా తెలుసుకోవాలని ఉంది. చిన్న బ్రేక్ తర్వాత బ్రేక్ఫాస్ట్ షోలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ భక్తియార్ గారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అని నేను మీ గురించి అన్నట్టు, ఒక రంగం కాదు, ఆర్టిస్ట్, పక్షుల మీద విపరీతమైన ప్రేమ, నేచర్ పట్ల విపరీతమైన ఇష్టం, ఇంకా రకరకాలుగా మీరు మరి ఇన్వెన్షన్స్ ఏవేవో తయారు చేయటాలు, ఇవన్నీ అసలుకి మీకు ఎప్పుడు ఇదొక్కటి చాలు అనిపించలేదా, ఇన్ని కావాలని ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టిస్టిక్, ఎలాంటి చిత్రలేఖనం చేసేవాళ్ళు, దానికి బీజం ఎక్కడ పడింది? నేను 3-4 క్లాస్లో ఉన్నప్పుడు, అంటే ఇమాజిన్, ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఒకసారి చిన్న ఫోటో చూశాను, మోనాలిసా. అయితే మా అంకుల్ చెప్పారు, ఈయన చాలా గొప్ప ఆర్టిస్ట్, లియోనార్డో డావిన్సీ, ఈయన చేసినటువంటి చిత్రలేఖనం ఇది. ఈ ప్రపంచంలో ఇప్పుడైతే మర్చిపోయాం, కానీ ఒకప్పుడు ఈ ఆర్ట్ గురించి మాట్లాడాలంటే మోనాలిసాతోనే మొదలయ్యేది. అప్పుడు నేను ఫస్ట్ టైం నా జీవితంలో ఒక వ్యక్తి జీవితం గురించి చదివాను, అంటే లియోనార్డో డావిన్సీ గురించి. ఆయన ఒక ఆర్టిస్ట్, ఒక మ్యూజిషియన్, ఒక ఫిజిసిస్ట్, భౌతిక శాస్త్రజ్ఞుడు, ఒక రీసెర్చ్ సైంటిస్ట్, తర్వాత ఒక డిఫరెంట్ అయిన వ్యక్తి. అప్పటి నుంచి నాకు అనిపించింది అందరూ ఒకటే విషయం చేస్తారు, మనం ఎన్నో విషయాలు చేయాలి. నాకు సమాధానం దొరికింది. ఈయనే మీకు ఇన్స్పిరేషన్? Yes, లియోనార్డో డావిన్సీ ఈజ్ మై హోల్ అండ్ సోల్ ఇన్స్పిరేషన్. ఓకే. నేను ఫస్ట్ నేర్చుకున్న డ్రాయింగ్స్ కూడా ఆయనవి, అక్కడక్కడ న్యూస్ పేపర్లు ఎక్కడ దొరికితే. చిత్రలేఖనం అనేది నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి. ఎప్పుడన్నా పండగ రోజులు 2 రూపాయలు దొరికితే నేను వెళ్ళి పెన్సిలే కొనుక్కునేవాడిని. పెన్సిల్, తర్వాత వాటర్ కలర్సు. అప్పుడు డబ్బులు ఉండేవి కాదు, ఒక ఆర్మీ ఆఫీసర్ జీతం చాలా తక్కువ. మా జీవిత అవసరాలు తీరాక హాబీస్కి డబ్బులు ఎప్పుడూ దొరకలే చిన్నప్పుడు. అయితే నా బెస్ట్ హాబీస్ టు మేక్ స్కెచెస్ ఆఫ్ ది పీపుల్. కొత్తలో నాకు ఫేస్ డ్రా చేయడం వచ్చేది కాదు. నేను తర్వాత నా స్కూల్లో, కాలేజీలో నేను ఎప్పుడు కూడా అందరికి కూర్చోబెట్టి వాళ్ళ ఫేసులు బొమ్మలేసి 10 పైసలు, 25 పైసలు, 1 రూపాయి, 10 రూపాయల వరకు కూడా నా రేటు పెరిగింది అప్పుడు. అంటే డీటెయిల్ డ్రాయింగ్ కావాలంటే 10 రూపాయలు. మా ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్స్ కూడా నేను వేసిచ్చాను. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐటమ్స్ ఎక్కువ దొరికాయి, రెఫరెన్స్ ఎక్కువ దొరికింది. మా ఇంటి చుట్టూ కూడా ఒక నాగయ్య గారిని, చాలా గొప్ప పోలీసు మ్యాన్ ఉండేవాడు, ఆయన మంచి ఆర్టిస్ట్. తర్వాత దయాకర్ అని ఇంకో ఆయన ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు. వీళ్ళందరి దగ్గర ఏ మెటీరియల్స్ ఎలా యూజ్ చేయాలి అని కొద్ది కొద్దిగా తెలిసింది. నేను ప్రతి సంవత్సరం కొన్ని వేల డ్రాయింగ్స్ వేసేవాడిని. చెట్టు కనిపిస్తే చెట్టు, పిచ్చుకు కనిపిస్తే పిచ్చుక, నేను వేయని డ్రాయింగ్సే లేరు. అప్పుడు ఏమీ డ్రాయింగ్ చేయని వాళ్ళు ఇప్పుడు చాలా గొప్ప పేరు ప్రసిద్ధమైన డ్రాయింగ్ కూడా అప్పుడు వేసేవాళ్ళు. అంటే ఎంతోమంది సిటీలో ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కూడా. ఇలా నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా జేఎన్టీయూకి వెళ్ళి వాళ్ళ ఓపెన్ డ్రాయింగ్ కాంపిటీషన్లో
ఆల్ ఇండియా ప్రైజ్ నేనే కొట్టాను మెడికల్ స్టూడెంట్గా. తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి పర్స్పెక్టివ్ డ్రాయింగ్ క్లాసెస్ నేను తీసుకునేవాడిని, కండక్ట్ చేశారు, నేనే టీచ్ చేసేవాడిని అప్పుడప్పుడు. అంటే చదివి నేర్చుకోవడం అనేది ఒక చాలా ముఖ్యమైన విషయంగా మారింది జీవితంలో. ఈ డ్రాయింగ్ ఇట్ వెంటాన్ 1984లో మిలిటరీ ఆఫీసర్స్ పిల్లలకి, వాళ్ళ వైఫ్స్కి, వీళ్ళందరికీ పెయింటింగ్ నేర్పించి దాంతో నేను నెల నెల డబ్బులు సంపాదించేవాడిని. వాళ్ళ ఎగ్జిబిషన్ కూడా అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో, దూరదర్శన్లో. ఆ రోజుల్లో మీరు దూరదర్శన్కి రావడం థర్డ్ టైం అన్నారు. ఫస్ట్ టైం 1984 ఆ టైంలో స్టూడెంట్గా ఎగ్జిబిషన్, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నన్ను ఒకసారి చిన్న ఇంటర్వ్యూ చేశారు. తర్వాత అప్పుడే న్యూస్ పేపర్లో గురించి రైటప్ రావడం అంటే చాలా గొప్పది. అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో చిన్న రైటప్ అది, ఒక యూత్ ఐకాన్, అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాడు అని అప్పుడు రాసేవాడు. తర్వాత నేను ఆర్మీలో ఉన్నప్పుడు అన్ని యూనిట్స్కి చాలా బొమ్మలు వేసి ఇచ్చేవాడిని. ఇన్ఫ్యాక్ట్ కొన్ని యూనిట్స్లో నన్ను డాక్టర్ కన్నా, బాబు నువ్వు పెయింటర్గానో మా యూనిట్కి రానని తీసుకెళ్లారు. తర్వాత అప్పుడు జనరల్ బీసీ జోషి అని ఆర్మీకి చీఫ్గా ఉన్నారు, ఆయన మొదటిసారి నన్ను ఒక బొమ్మ వేస్తూ, రోడ్డు మీద కూర్చొని బొమ్మ వేస్తుంటే చూసి, ఈడు ఎవడు ఈ యంగ్ క్యాప్టెన్ ఫెలో, ఈడు ఎవడు బొమ్మలు వేస్తున్నాడు పిలువ అని చెప్పాడు. ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన ఇండియాకి మొత్తం ఆర్మీ చీఫ్ అయ్యేంత వరకు నాతో సన్నిహితుడిగా ఉండేవాళ్ళు. దీంతో వేరే వాళ్ళకి చాలా జెలసీ కూడా అయ్యేది. తర్వాత నేను మైసూర్ యూనివర్సిటీ ద్వారా ఒక ఎంఎఫ్ఏ కోర్సులో కూడా చేరాను. తర్వాత రీసెంట్లీ ఎడ్యుకేషన్ కూడా, కానీ నేను చాలా పుస్తకాలు చదివాను ఆర్ట్ గురించి, ఆర్ట్ మూమెంట్ గురించి చదివాను. కాంటెంపరీ ఆర్ట్లో ఏముండాలి, కలర్ ఎలా వాడాలి, బ్యాలెన్స్ ఎలా వాడాలి. అందుకని నా ఆర్ట్స్ స్నేహితులందరూ కూడా నాతోటి చాలా ముచ్చటగా ఉంటారు, ఎందుకంటే ఏదో కొత్త విషయాన్ని నేను వెల్లడిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక మంచి కాంటెంపరీ ఆర్ట్ చేసి ఎగ్జిబిషన్ చేద్దాం అనుకుంటున్నాను, బహుశా 2020లో. సూపర్ అండి. ఆర్ట్ వల్ల నాకు ఆర్మీలో చాలా ఆదరణ దొరికింది. డాక్టర్ ఉద్యోగం నేను చేసేవాడిని. తర్వాత వాళ్ళు చేసేటువంటి ఫిట్నెస్ పరీక్షల్లో ఒక ఆర్మీ యూనిట్లో నేనే మొత్తం యూనిట్లో ఫస్ట్గా వచ్చేవాడిని. బ్యాటిల్ ఎఫిషియన్సీ రన్ అండ్ రన్నింగ్ రేస్ ఉండేది ఆర్మీలో. అంటే ఒక డాక్టర్లు నార్మల్గా లావుగుండి, లేజీ ఉండి, వాళ్ళంతా యాక్టివ్గా ఉండరు. నేను చాలా ఫిట్గా ఉండేవాడిని, దాంతో ఎప్పుడూ ఒక స్పెషల్ ఆదరణ దొరికేది. అందులో ఆర్మీ లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను అప్పుడు. సో ఆట అనేది ఇప్పుడు గార్డెన్ ఎలా బాడీలో ఒక పార్ట్ అయిందో, ఆట కూడా అది లోపల ఇమిడి ఉంది. ఇక ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. ఫోటోగ్రఫీ, చిన్నప్పుడు కెమెరాలు ఎక్కడున్నాయి? జీవితంలో మొదటిసారి చూసిన కెమెరా క్లిక్3. అంటే దాంట్లో ఫోటో చూస్తే ఒక పెద్ద మ్యాగ్నిఫైర్ లెన్స్ కావాలి మనిషి ఎక్కడ ఉన్నాడు ఎదగడానికి. ఇంత చిన్నది ఎక్కడ వచ్చేది? కెమెరా ఎందుకు నాకు ఇష్టమయ్యేది? అన్ని చిత్రాల్ని మనం మైండ్లో పెట్టుకోలేము, కొన్ని రెఫరెన్సెస్ చాలా అవసరం. వాటిని మనం పెట్టుకుంటే బొమ్మలేయడానికి మనకు అనువుగా ఉంటుంది అనేటువంటి ధోరణిలో నేను ఆర్మీలో చేరినప్పుడు యాజ్ ఎ యంగ్ క్యాప్టెన్ నా మొదటి శాలరీలో కొంచెం డబ్బు చిన్న పైకి మా అమ్మకిచ్చి మిగతా డబ్బులతో నేను కెమెరా కొనుక్కున్నా. ఎందుకంటే హిమాలయాల్లో ఉన్నప్పుడు ఆ హిమాలయాల యొక్క బ్యూటీని, అందాన్ని చూసి కెమెరాలో బంధించాలి. అలా అలా అది ఒక క్రమంగా పిచ్చిగా మారింది. మంచి మంచి ఫోటోగ్రాఫర్స్, ముఖ్యంగా కేవీజే రావు గారు ఉన్నారు మంచి ఫోటోగ్రాఫర్స్, ఇంకా చాలామంది ఉన్నారు హైదరాబాద్లో మంచి మంచి ఫోటోగ్రాఫర్స్. వీళ్ళని కూడా నాకు స్ఫూర్తి దొరికింది. వాళ్ళు ఎప్పుడూ ఫ్రెండ్స్ లాగా చెప్పారు, డాక్టర్ గారు ఈ లెన్స్ వాడండి అలా అని. నా డబ్బులు కూడా చాలా ఖర్చు పెట్టించారు. నా దగ్గర నుంచి మా కొడుకు నేర్చుకున్నాడు. మా కొడుకు చాలా మంచి ఫోటోగ్రాఫర్, అది ప్రొఫెషన్ కాకపోయినా. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎస్, మా కొడుకు చిన్నప్పటి నుంచి కూడా ఒక డిఫరెంట్ బాయ్, కొంచెం కోపం ఎక్కువ, కొంచెం స్పీడ్ ఎక్కువ, కొన్ని మా అలవాట్లు, ముఖ్యంగా యానిమల్స్ని సేవ చేయడం వాడికి బాగా పట్టింది. తోట గురించి ఎక్కువ పట్టకపోయినా వాడు పెద్ద మంచి కోబ్రాని కూడా అలాగే చేతిలో పట్టుకొని తీసుకొచ్చేస్తాడు. నేను మా కొడుకు కొన్ని వందల పాములు, వేల పాములు పట్టి బయట అడవుల్లో కూడా వదిలాము. మా ఇంటికి ఇప్పుడు కూడా మా చెట్లు చూసుకొని వారంలో ఒకసారి ఒక జరిపోతు తప్పకుండా వస్తుంది, విజిట్ చేస్తుంది. చాలామంది అడుగుతారు పాములు వస్తాయి మీ ఇంటికంటే, మేము వీఆర్ వెల్కమింగ్ దెమ్, రమ్మని అంటున్నా. సో ఈ విధంగా మా కొడుకు అమెరికాలో వెళ్ళి చదువుకున్నాడు,
చాలా మంచి ఫోటోగ్రాఫర్. ఆయన ఇంజనీరింగ్ చేసి దాని తర్వాత ఏదో మార్కెటింగ్ కోర్స్ చేసి అడ్వాన్స్ ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు. కానీ సగం టైం ఈ పాములు పిచ్చి ఇంట్లో అక్వేరియం చేపల మీద రాత్రి ఒక చేప చచ్చిపోయిందని ఏడుస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా జంతువులు చెట్లు నేచర్ ప్రకృతి అనేది మా జీవితంలో సగభాగం ఒక భాగం అయిపోయింది. మరి మీ వైఫ్ గురించి చెప్పండి. మామూలుగా అన్నం వండిపెట్టే భార్యేనా? ఒక మిలిటరీ ఆఫీసర్గా ఉండేది, కెప్టెన్గా ఉండేది ఆర్మీలో. నేను ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకొని తీసుకొచ్చాను. అలాగే నా మోటార్ సైకిల్ మీద కూర్చో ఇంటికి వెళ్దామని. మా తల్లిదండ్రులు ఎప్పుడు నేను ఏ పని చేసినా ఎప్పుడు కాదు కూదు ఇది చెడ్డది మంచిది ఎప్పుడు అనలేదు. నేను ఏ చేస్తే అదే అదే ఒక మంచి స్ఫూర్తినిచ్చేది. ఆమెకి చిన్నప్పుడు గొప్పగా హాబీస్ లేకపోయినా ఆమె నాతో పెరుగుతూ ఒక మంచి సపోర్టర్లాగా పెరిగింది. మా తోట చెట్లు నేను వెళ్ళిన కదా నీళ్లు రోజు, ఏ చెట్టు చనిపోతుంది దేనికి ఎంత నీళ్లు కావాలి. తర్వాత ఆమె కిచెన్ తోట ఆమె సెపరేట్గా పెంచడం, చెట్లు పంచడం, పెంచడమే కాదు పంచడం చాలా ఇంపార్టెంట్. కొత్తలో చెట్టు కూడా ఎవరికి ఇచ్చేవాడిని కాదు. ఇప్పుడైతే మా ఇంటికి ఎవరు వచ్చినా పోయటం కూడా చెట్టిస్తాను, ముఖ్యంగా చిన్నపిల్లలకి చెప్తాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ ఇంటికి వచ్చినప్పుడు చెట్టు ఇలాగే ఉండాలి. సో మా కొడుకు బర్త్డేస్కి చిన్నప్పుడు చిన్న చిన్న అక్వేరియం తోటలు ఇచ్చేవాడు, నాలుగు రంగు చేపలేసి. ఈ విధంగా మేము ప్రకృతిలో ఉన్న భాగాల్ని వేరే వాళ్ళకి పంచడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ విషయంగా మారింది. ఓకే, అయితే మీరు ఆర్మీ నుంచి వచ్చేసిన తర్వాత ఏం చేశారండి? ఎప్పుడు వచ్చారు? ఆర్మీలో నేను ఒక 10 ఏళ్ళే చేశాను. ఎందుకంటే జనరల్ జోషి గారు ఆర్మీలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మరణించారు. ఆయన ఉండడంలో ఆర్మీ నుంచి బయట వదిలేవారు కాదు. ఎందుకంటే నన్ను స్విట్జర్లాండ్లో ట్రైనింగ్ ఇప్పించారు స్పోర్ట్స్ మెడిసిన్లో. నన్ను మంచి ఆర్మీ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్లో, ఎందుకంటే నేను అప్పటికే కరాటలో బ్లాక్ బెల్ట్ తీసుకున్నా, బాక్సింగ్ చేసేవాడిని, అందరి డాక్టర్ల కల్లా చాలా ఫిట్గా ఉండేవాడిని, యోగాలో కూడా బికేఎస్ అయ్యంగారి యొక్క డైరెక్ట్ శిష్యుడిని నేను. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు జనరల్ జోషి అనుకునేవారు ఇటువంటి మనిషిని వృధాగా బయట వదలకూడదు, నువ్వు ఆర్మీలోనే ఉండాలి, పర్మనెంట్ కమిషన్ తీసుకోవాలి అని చెప్పేవాడు. కానీ పాపం ఆయన అకస్మాత్తుగా చనిపోయాడు. నా ఆర్మీ లైఫ్ ఆయనతోనే ముగించింది. నేను రాగానే స్పోర్ట్స్ మెడిసిన్ అంటే జనాలకి స్పోర్ట్స్మెన్కి కొట్టేటువంటి మందేమో అనుకునేవాడు. అవును, స్పోర్ట్స్ మెడిసిన్ అనేది చాలా వరకు ఇప్పటికి కూడా అర్థం కాదు. స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ మెడిసిన్ అంటే ఒక మోడర్న్ మెడిసిన్. మీ శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్, ఆహారము, ఫిట్నెస్, ఒక జబ్బు నుంచి మీరు ఎలా నివారించుకోవాలి, వచ్చిన తర్వాత దాన్ని ఎలా తప్పించుకోవాలి, ఎలా కప్పించుకోవాలి అని చెప్పేది స్పోర్ట్స్ మెడిసిన్. ఓకే, అందుకనే స్పోర్ట్స్ మెన్ అనేది, స్పోర్ట్స్ మెడిసిన్ అనేది చాలా ఎంజాయబుల్ మెడిసిన్. నాకు పెథాలజీలో సీట్ దొరికింది, ఎంఎస్ఈఎన్టీలో సీట్ దొరికింది, కానీ నేను వెళ్ళలే. ఏ ఎవడు కూర్చుంటాడు మైక్రోస్కోప్లో ఎవరు చూస్తాడు? నేను ఫీల్డ్లో ఉండాలి, పరిగెత్తాలి, మనుషుల్ని ఫిట్గా చూడాలి. ఇప్పుడు కూడా నా ప్రిస్క్రిప్షన్లో మొదటి పేజీ డైటే ఉంటుంది, రెండో పేజీ ఎక్సర్సైజు, శరీర ఆకృతి, పోస్చర్, ఎర్గనామిక్స్, భంగిమలు ఇవి ఉంటాయి. మందులు చాలా తక్కువ రాస్తాం. స్పోర్ట్స్ మెడిసిన్ అనేది ఫ్యాంటాస్టిక్ ఫీల్డ్, నేను రోజు దాన్ని ఆనందిస్తాను. లైఫ్ స్టైల్, జీవన శైలి అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. లైఫ్ స్టైల్ అనే పదం నేనే రాశాను మొట్టమొదటి హైదరాబాద్లో. నేను ఆర్మీ నుంచి రాగానే ఏం చేయాలో తోచినప్పుడు అపోలో హాస్పిటల్స్ నన్ను తీసుకున్నారు. అప్పుడే అపోలో హెల్త్ ఫైల్స్ అని జెమినీలో వచ్చిన టీవీ ప్రోగ్రామ్స్, ఎవరు మాట్లాడకపోతే అన్ని ప్రోగ్రామ్స్ నేనే మాట్లాడేవాడిని. అందరికీ అపోలో జర్నీ గురించి, తర్వాత జరిగిన విషయాల గురించి చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందామండి. బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ భక్తియార్ గారు. అపోలోలో మీ జర్నీ, అసలు ఏమేం చేశారు అక్కడ? 1996 ఆ టైంలో ఆర్మీ వదిలేశాను అకస్మాత్తుగా. హైదరాబాద్లో మా ఇల్లుంది కాబట్టి, మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి రిటర్న్ ఇక్కడికి వచ్చాను. అయితే అప్పుడు స్పోర్ట్స్ మెడిసిన్ తోటి ఏం చేయాలి? స్పోర్ట్స్మెన్ ఎక్కడ? ఉద్యోగాలు లేవు. అసలు స్పోర్ట్స్ మెడిసిన్ అంటేనే ఎవరికి తెలియదు.
లక్కిలీ అప్పుడు డాక్టర్ పార్థసారథి దేవన్ ఒక గొప్ప న్యూరాలజిస్ట్ అప్పులలో. నేను ఎక్కడో చిన్న పిల్లలకు ఒక లెక్చర్ ఇస్తుంటే నాది విని, ఇది నీ ప్లేస్ కాదు, నీ ప్లేస్ అపోలో అని నన్ను వెంటనే తీసుకెళ్ళి సంగీతారెడ్డి గారికి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అపోలో ఇస్ ఎ ఫెంటాస్టిక్ ప్లేస్. అంటే డాక్టర్కి ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చే హాస్పిటల్ అపోలో కంటే ఎవరు లేరు. వాళ్ళు నన్ను ఏం చేయాలో తోచక మీకే మీరేం చేస్తారో చెప్పమంటే అప్పుడు నేను చెప్పాను, మీరు బైపాస్ సర్జరీ చేస్తారు, హార్ట్ పేషెంట్కి మందులు రాస్తారు, కానీ ఆయన్ని వాకింగ్ ఎంత చేయాలో మీరు చెప్తారా, ఎంత స్పీడ్తో చేయాలి, ఒక గుండె ఎక్కువగా ఎన్లార్జ్ అయినప్పుడు ఎంతసేపు నడవాలి, ఎన్ని మెట్లు ఎక్కొచ్చు, ఎప్పుడు లారీ డ్రైవ్ చేయొచ్చు, ఇవన్నీ అడ్వైజ్ నేను ఇవ్వగలను అనగానే డాక్టర్ దీక్షిత్ చాలా గొప్ప కార్డియోథొరాసిక్ సర్జన్, నో నో విల్ స్టార్ట్ ఎ న్యూ ప్రోగ్రామ్. సో ఇండియాలో మొట్టమొదటిసారి అపోలో నేను కార్డియాక్ రీహ్యాబ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాను. ప్రతి గుండె జబ్బు ఉన్న పేషెంటు డిశ్చార్జ్ అయ్యే ముందు నా దగ్గరకు వచ్చి తర్వాత లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలి, ఎక్సర్సైజ్, స్మోకింగ్ ఎలా మానేయాలి, ఆల్కహాల్ ఎలా మానేయాలి, కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి, గుండె రక్తనాళాల్లో ఏర్పడినటువంటి బ్లాక్స్ని ఎలా మనం రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్, రివర్సల్ ఆఫ్ హార్ట్ డిసీజ్ పాసిబుల్ అని ప్రూవ్ చేయగలిగాం ఆ రోజుల్లో. ఇది 1997 నుంచి ఆల్మోస్ట్ 2007, 10 ఇయర్స్ నేను 10,000 కంటే ఎక్కువ మంది హార్ట్ పేషెంట్స్కి అడ్వైస్ ఇచ్చాను. గ్రేట్. చాలామందికి రెండోసారి యాంజియోగ్రామ్ చేసినప్పుడు బ్లాక్స్ కూడా తొలగిపోయాయి. అంటే మనకు ఇలా కార్డియాక్ రీహాబ్ ప్రోగ్రామ్. అదే టైంలో అపోలో ఒబిసిటీ క్లినిక్ నేను స్టార్ట్ చేశాను. ఒబిసిటీని బాడీ వెయిట్ని మేనేజ్ చేయాల్సింది బ్యూటీషియన్స్ కాదు, ట్రైనర్స్ కాదు, కోచెస్ కాదు, మెడికల్ సైన్సెస్. ఇది మెడికల్ ప్రాబ్లమ్ అని నేను అప్పుడే ఆర్టికల్స్ రాశాను. అదే టైంలో జెమినీ టీవీ, తర్వాత మొట్టమొదటిసారి ETV2 వాళ్ళు అపోలో డాక్టర్స్ తోటి నన్ను వచ్చి నాకు గుర్తుంది, రెడ్డి శేఖర్ అండ్ టీమ్, వీళ్ళందరూ చాలా మంచి స్ఫూర్తితోటి జోష్తోటి నా దగ్గర వచ్చేవాళ్ళు. సుఖీభవ, సుఖీభవలో దాదాపు 385 ప్రోగ్రామ్ చేశాను నేను. కెన్ యూ ఇమాజిన్? అన్నీ కూడా మనుషులకే, చాలా గొప్ప టీంతోటి చాలా ప్రోగ్రామ్ చేశాము. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఎవరన్నా ETV2 మిత్రులు కలిస్తే, సార్ ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది మనం అప్పుడే చేసాం. అంతేకాకుండా అవుట్డోర్ వెళ్ళి షూటింగ్ చేసి మనిషి వాకింగ్ ఎలా చేయాలి, హీల్ మీద చేయాలనా, టో మీద చేయాలనా, పరిగెత్తేటప్పుడు ఎలా పరిగెత్తాలి, కొండ మీద ఎక్కేటప్పుడు ఎంత స్లోగా పోవాలి, ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని చాలా శాస్త్రీయ పరంగా. అప్పుడు GSR అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన చాలా క్రియేటివ్గా, యుల్ బి సర్ప్రైజ్, తాయిచి అనేటువంటి ప్రోగ్రామ్ ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం, ఆల్మోస్ట్ 2000లో ఒక సిరీస్ చేశాం తాయిచి, కొత్త డ్రెస్ కొనుక్కొని. సో అప్పుడు టీవీతో నాకు ఈ కెమెరాతో చాలా మంచి సంబంధం ఏర్పడింది. అలాగే అపోలోలో ఉన్నప్పుడు చాలామంది యాక్టర్స్ వచ్చేవాళ్ళు, ముఖ్యంగా బాలకృష్ణ గారు మా మంచి మిత్రులు, ఆయన తరచుగా కలిసేవారు, ఆయనకున్న ప్రాబ్లం నేను హెల్ప్ చేసేవాడిని. తర్వాత ఇలాగే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అందరికీ మీకు తెలుసు ఆ నలుగురు, నవ్వుల రాజేంద్ర ప్రసాద్, సీరియస్ రాజేంద్ర ప్రసాద్, నటకిరీటి, ఆయన అంటే నాకు చాలా ప్రాణం. అందరు యాక్టర్ చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. బాలకృష్ణ గారు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు గుండెకి అత్తుకున్న మిత్రులు. రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఎప్పుడంటప్పుడు మా ఇంటికి కూడా వచ్చేస్తారు, ఆయన కూడా నుండి ఎక్స్పీరియన్స్ని మాకు చెప్తారు. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా జీవితంలో. ఓకే, రామానాయుడు గారిని ట్రీట్ చేశాను, చాలామంది సెలబ్రిటీస్కి నేను దగ్గరయ్యాను. వీళ్ళందరిలో కూడా ఒక గొప్ప గుణం ఉంది, ఒక సీరియస్ అప్రోచ్ టువర్డ్స్ దేర్ ప్రొఫెషన్, ఒక సీరియస్ అప్రోచ్ టువర్డ్స్ దేర్ డిసిప్లిన్. వాళ్ళందరూ ఊరికే ఏదో లక్తోటి గొప్ప యాక్టర్స్, గొప్ప వాళ్ళు కాలేదు. నేర్చుకోవడం అనేది నాకున్నటువంటి ఒక చిన్న విషయం. మీ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటాను ఇప్పుడు కొద్దిసేపట్లో. ప్రతి మనిషి దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ ఉండాలి. మీరు నేర్చుకోవడం ఎప్పుడైతే అయిపోతుందో జీవితమే అయిపోయింది. అందుకే కదా మనిషి నిత్య విద్యార్థి అన్నారు. విద్యార్థి, ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా అపోలోలో ఉన్నప్పుడు చాలా గొప్ప ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేశాను. అపోలో ఫిజియోథెరపీ కాలేజ్కి నేనే ఫస్ట్ ఫౌండర్ డైరెక్టర్ని. నేను వాళ్ళకి చెప్పాను ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కాదు, మనం ఎంతోమందిని ట్రైన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫిజియోథెరపీ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజ్ కూడా అయింది. నేను అప్పుడు చెప్పిన కొత్త కొత్త ఐడియాస్, ఒక జిమ్ ఉండాలి, లాన్ ఉండాలి, రీహాబ్ ప్రోగ్రామ్స్ ఉండాలి, ఐఎమ్ హ్యాపీ దట్ ఆల్ ఇంప్లిమెంటెడ్.
మన ఎయిమ్ ఈజ్ మనుషులకి బెనిఫిట్ దొరకాలి. అయితే సార్, మీరు ఫస్ట్ అన్నారు మనం మాట్లాడేటప్పుడు, నేను ఎవరికైనా ప్రిస్క్రిప్షన్ రాస్తే మెడిసిన్స్ కంటే కూడా ఏం తినాలి, ఏం చేయాలి అవే ఫస్ట్ ఉంటాయి, తర్వాత ఏదో కొద్దిగా మెడిసిన్స్ ఉంటాయి మచ్చుకన్నట్టు అని. అసలు మీ లైఫ్ స్టైల్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ దినచర్య ఎలా ప్రారంభమవుతుంది, మీరు ఇంత ఫిట్గా ఉండడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే సుఖీభవ స్టార్టింగ్లో 15 ఇయర్స్ ముందు నేను మిమ్మల్ని చూశాను, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు మీరు. ఫస్ట్ మీ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ వినండి. ఫస్ట్ థింగ్, మీ చిన్నప్పుడు అలవాట్లే ముఖ్యం. నేనెప్పుడు ఏ ప్లేస్కి కానీ ఏ ప్రోగ్రామ్కి కానీ ఎక్కడికన్నా ఒక పోయే సమయాన్ని నిర్ధారిస్తే ఒక్క నిమిషం కూడా నా జీవితంలో ఎప్పుడు లేట్ వెళ్ళాలి. ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళు కాబోతుంది ఒక నెలలో నా వయసు. నా 60 ఇయర్స్ లైఫ్లో నేను ఎప్పుడు లేటు వెళ్ళినట్లు నాకు తెలియదు. ఓకే, ఇది నేను గొప్పగానే భావిస్తాను. దానివల్ల హెల్త్కి చాలా ఉపయోగం. ఎందుకంటే చూడండి, ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, ఒక మనిషి జీవితంలో చిన్నప్పుడు 24 గంటలే ఉన్నాయి, పెద్దప్పుడు 24 గంటలే ఉన్నాయి. సమయం పెరగదు, జీవితమే తగ్గుతుంది. సమయాన్ని నియంత్రించుకొని వాడు ఏ పని చేయలేడు. ప్రతి ఒక్కరు వచ్చి నన్ను చిన్నప్పుడు డిస్టర్బ్ చేసేవాళ్ళు, నువ్వు జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ నాన్న అనేవాళ్ళు. నేను పోయా చెప్పేవాడిని, లియోనార్డో డావిన్సీ జాక్ ఆఫ్ ఆల్ కాదు మాస్టర్ ఆఫ్ ఆల్ అని చెప్పేవాడిని నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు. కానీ ఈరోజు ఆ పదం మారింది, మల్టీ టాస్కింగ్ అంటున్నాం ఈరోజు. అంటే మనం ఒప్పుకున్నాం, ఒక మనిషి ఒకసారికి ఒకటే విషయాన్ని చాలా పూర్తిగా చేయగలడు, కానీ వేరే విషయాల్లో కూడా ఆసక్తి అవసరం. అది ఒక మీకు స్ట్రెస్ రిలీవర్, మీకు రికవరీని రీఛార్జ్ని ఇస్తుంది. మీరు మంచి డాక్టర్ ఉద్యోగం నుంచి వెళ్ళి ఒక మంచి బొమ్మ పెయింటింగ్ ఇస్తే మీరు రిఫ్రెష్ అవుతారు, నెక్స్ట్ టైం పేషెంట్ ఇంకా బాగా ట్రీట్ చేస్తారు, నెక్స్ట్ టైం బొమ్మను ఇంకా బాగా చేస్తారు. మనకిష్టమైన పని చేయడం టైం మేనేజ్మెంట్ ఈజ్ ఎ క్రిషియల్ పాయింట్. ఓకే, సో చిన్నప్పటి నుంచి నాకు టైం గురించి ఎప్పుడు బాధ లేదు. ఓకే, మా ఫ్రెండ్స్ కూడా చాలా బాధపడ్డారు. వాళ్ళు 2 నిమిషాలు లేట్ వస్తే నేను వెళ్ళిపోయేవాడిని, వాళ్ళు రాకపోతే క్యాన్సిల్ చేసేసేవాడిని. ఇమాజిన్, పాత రోజుల్లో ఫోన్లు లేవు, టెలిఫోన్ లేవు. ఒకసారి రేపు కలుద్దామని మేము చెప్పుకుంటే రేపు కలవాల్సిందే, యూ కెనాట్ పోస్ట్పోన్. ఇంకొక ముఖ్యమైన పాయింట్, రోల్ మోడల్హుడ్. ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ 2-3 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒక టీచరు, ఒక డాక్టరు, వీళ్ళిద్దరితోనే సొసైటీ నడుస్తుంది. తర్వాత సెకండ్ లైన్లో ఒక జడ్జి, ఒక పోలీస్ మ్యాన్, వీళ్ళతో నియంత్రణ నడుస్తుంది. తర్వాత మనం అందరం. ఒక డాక్టర్ ఒక మనిషికి నువ్వు రోజు వాకింగ్ చేయి అని చెప్పడానికి ముందు తనను తాను చూసుకోవాలి, నేను ఎప్పుడు నడిచానా? రోల్ మోడల్హుడ్, ఒక ఆదర్శవంతంగా ఉండలేని మనిషికి వేరే వాడికి చెప్పే అధికారం అసలు లేదు. ఈరోజు టీచర్స్తో కూడా అదే ప్రాబ్లం. వాళ్ళు వచ్చి క్లాస్లో వచ్చి ఏదో సిలబస్ చదివి వెళ్తున్నారు, కానీ ఒక చిన్న స్టోరీ చెప్పాలి కదా పిల్లలకి, నేను ఎలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు. ఒక టీచరు స్టూడెంట్కి మంచి ప్రేమ అనుబంధం ఏర్పడాలి అంటే స్టోరీ టెల్లింగ్ ఉండాలి, సిలబస్ టెల్లింగ్ కాదు. అదేవిధంగా ఒక డాక్టర్కి పేషెంట్కి మంచి అనుబంధం ఉండాలంటే ఆ డాక్టర్ రోల్ మోడల్గా ఉండాలి. ఇప్పుడు నేను మీకు త్రికోణాసనం చేయండి అని చెప్తే నేను చేసి చూపించకపోతే ఇట్ ఇస్ నాట్ యువర్ జాబ్. సో నేను ఏ పని చేస్తాను, ఏదైనా సరే మీరు ఆచరించి ఆచరించి చూపించడం చాలా ఇంపార్టెంట్. ఒక బోన్సాయ్ మొక్కకి వైరింగ్ ఇలా చెయ్యి అని చెప్పే బదులు నువ్వు సండే నువ్వు రావాయండి మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్తాను నేను. చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే వాళ్ళ చేత నేను తోట పని చేస్తా, ఎందుకంటే నేను సండే నాడు మీతో కూర్చొని కాఫీ తాగేసి టైంపాస్ చేయలేను. యూ హ్యావ్ యువర్ కాఫీ, మావిడ కాఫీ పంపిస్తుంది గార్డెన్లో, నేను చేసే పనిలో మీరు నాకు కత్తెర ఇవ్వండి, ఒక ప్లేయర్ ఇవ్వండి. సో ఈ విధంగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా కొంతమంది రూఫ్లో గార్డెన్ పెంచుకోవడం అవార్డు కూడా సాధించారు, ఇంకొంతమంది ఇళ్లలో గార్డెన్గా మార్చారు. సో ఈ విధంగా ఒక రోల్ మోడల్హుడ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఐఎమ్ నాట్ అకంప్లిష్డ్. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకేమో అడిగారు మీరు, మీ దినచర్య అసలు ఎలా ప్రారంభమవుతుంది? నేను పొద్దున్న లేచి మనిషిని, ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం లేదా ఫజర్కి నమాజ్ లేదా అర్లీ మార్నింగ్ ప్రేయర్ అంటే ఏ రిలీజియన్ తీసుకున్నా మన జీవనచర్యకి ప్రాతకాలానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎందుకు? బ్రహ్మ ముహూర్తంలో ఏం జరుగుతుంది? బ్రహ్మ వస్తాడా? రాడు. మీ బాడీ యొక్క బేసల్ మెటబాలిక్ రేట్ చాలా హైగా ఉంటుంది. మీరు దాదాపు 2 క్యాలరీస్ పర్ కేజీ కాల్చగలరు పొద్దున్నే.
కానీ రాత్రి పడుకున్నప్పుడు 0.6 క్యాలరీస్ మాత్రమే కాల్చగలరు. అంటే మన మెషిన్ చాలా వేడిగా ఉంటుంది, రాళ్ళు వేసినా రప్పలు వేసినా కరిగిపోతాయి. అందుకనే పాత రోజుల్లో మేము చిన్నప్పుడు ఏం తినేవాళ్ళం, సద్యానం తినేవాళ్ళం 6 గంటలకి. ఈరోజు మీరు వారంలో 4 రోజులు రాహుకాలం ఉంటుంది 9 గంటలకి. ఇప్పుడు మీరు చూడండి, హౌస్ వైఫ్స్ అందరూ ఇప్పుడు మొదలుపెట్టుంటారు తినడం. 10 గంటలకి టిఫిన్ తినేవాళ్ళ జీవితం దుర్భరంగా ఉంటుంది, మీరు రాసుకోండి. సో నేను ఎప్పుడు కూడా 7:30 తర్వాత ఎప్పుడు టిఫిన్ తినలే. ఈరోజే లేట్ అయ్యాను, అప్పటికి ఏదో తిన్నాను దారిలో. తర్వాత ఎన్నోసార్లు కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు 8:30 వరకు కూడా టిఫిన్ పెట్టకపోతే వాళ్ళకి నేను చాలా తిట్టాను, ఎందుకంటే ఆకలి మంటలు నన్ను దహించి వేసేవి. మీరు ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మొదటిది చాలా అర్లీ మార్నింగ్లో తినాలి. నేను ఎప్పుడు అర్లీ మార్నింగ్ ఎక్కువగా తింటాను, రూల్ నెంబర్ 1. ప్రతిరోజు శరీరాన్ని అట్లీస్ట్ 1 గంట సమయం అన్న మనం ఏదో విధంగా యాక్టివిటీని ఇవ్వాలి. వ్యాయామం ఇంపార్టెంట్ అండి. వ్యాయామం అంటే వ్యాయామం కూడా అని అన్నాడు, పని ఇంపార్టెంట్, యాక్టివ్గా ఉండడం. మన ఇండియాలో చిన్నప్పుడు మన వ్యాయామాలు ఉండేవా? మా గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు నన్ను రన్నింగ్ చేయమని చెప్పలే, కానీ పనులు చేసేవాళ్ళం, తోట పని చేసేవాళ్ళం, ఇంటి పని చేసేవాళ్ళం, కట్టె కొట్టేవాళ్ళం, స్కూల్కి పోవడానికి 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. అంటే నడిస్తే బండి, నడవకపోతే బండ, గుర్తుపెట్టుకోండి. మీరు నడుస్తూ ఉన్నంతకాలం జీవితం కూడా నడుస్తూ ఉంటుంది, లేకపోతే బండలా అలా కుర్చీలో పడిపోతే ఇలా కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాం రోజంతా. సో వెరీ ఇంపార్టెంట్, మొబిలిటీ ఈజ్ ద కీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. నడుస్తూ ఉండాలి. నేను సాధ్యమైనంతవరకు ఎప్పుడు కుర్చీలోంచి లేచి తిరగడానికి ప్రయత్నం చేస్తాను. చిన్న చిన్న పనులు నువ్వు చేసి పెట్టిన అడగను, నేనే తెచ్చుకుంటాను. అంటే క్యాలరీ బర్నింగ్ ఇన్ డొమెస్టిక్ యాక్టివిటీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్యాలరీస్ బర్నింగ్ ఇన్ ఎక్సర్సైజ్. ఓకే, అందరూ ఏమనుకుంటున్నారంటే 1 గంట నడిస్తే జీవితం హ్యాపీ ఉంటుంది. నో, యూ హావ్ టు వర్క్ మోర్. సో నేను చాలా పని చేస్తాను, రోజంతా కూడా యాక్టివ్గా ఉండాలి. నేను 7 గంటల పాటు తోట పని చేస్తాను, ఆ తోటలోనే తింటాను, తోటలోనే టీ తాగుతాను, ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు మాట్లాడతాను. అదే 1 గంట సేపు కంటే రన్నింగ్ చేయగలమా? బోర్ కొడుతుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఒక చెట్టుతో మీరు మాట్లాడుకుంటూ దాన్ని మట్టి క్లీన్ చేసి, ఎరువు వేసి, వైరింగ్ చేసి, దాన్ని తాకి, అది ఒక ఎనర్జీని మీలో పంపిస్తూ, గ్రీనరీ కూడా పాజిటివ్ వైబ్స్ ఇస్తుందని విన్నాను. అండ్ మీరు సాధించినటువంటి పర్సనల్ అచీవ్మెంట్స్, అచీవ్మెంట్స్ అన్నిటికంటే ముఖ్యమైన అచీవ్మెంట్, చిన్నప్పుడు అందరు నన్ను సైంటిస్ట్ అనేవాళ్ళు. నేను దాన్ని ఎప్పుడు అచీవ్మెంట్గా అనుకుంటాను, ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను సైంటిస్ట్ సైంటిస్ట్ అంటే అది లోపల ఉంటుంది, ఏదో కనిపెట్టాలి కనిపెట్టాలి. నేను అన్నిటికంటే ముఖ్యంగా నేను ఆర్మీలో చేరగానే అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా చేశాను, ఎందుకంటే చాలామంది డాక్టర్లు ఆర్మీలో ఉన్నోళ్ళు కూడా చాలా లేజీగా ఉంటారు. వాళ్ళు పీటీకి పోరు, పరేడ్కి పోరు, పరిగెత్తరు. అంటే డాక్టర్ కదా మామూలుగా వాళ్ళని, అరే పోనీ డాక్టర్ గారు కదా అని వాళ్ళు కొంచెం ఎక్కువ మర్యాదతో చూస్తారు. నేను అలా చేసేవాడిని కాదు, అందరిలాగా యాక్టివిటీగా ఉండేవాడిని. తర్వాత వాళ్ళు ఫైరింగ్ చేస్తే నేను కూడా వాళ్ళలా ఫైరింగ్ చేసేవాడిని. అందుకే వాళ్ళు మిజైల్ ఫైర్ చేస్తే నేను కూడా మిజైల్ ఫైర్ చేసేవాడిని. నేను ట్యాంక్ కూడా నడిపించాను, అన్ని రకాల వెపన్స్ ఫైర్ చేశాను, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఫస్ట్ టైం నేను జోర్హాట్ అనే అస్సాం టౌన్లో ఉన్నప్పుడు ఒక చాలా గొప్ప ఎక్స్పెడిషన్ వచ్చింది. ఎక్స్పెడిషన్ అంటే మనము ఒక అడ్వెంచర్ యాక్టివిటీ, 30 మంది ఆర్మీ వాళ్ళు ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ మీద, ఈ 7 స్టేట్స్ ఉన్నాయి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వాళ్ళన్ని అడవి రూట్లో మీరు తిరిగి సర్వే చేసి రావాలి. అయితే ఆ రోజుల్లో మీడియా లేదు, ఒక్కరు కూడా దాని గురించి రాయలేదు, ఒక యూట్యూబ్ వీడియో కూడా లేదు. దాదాపు 1.5 నెలల వరకు నేనే దాన్ని వాలంటీర్ చేసి, ఫస్ట్ టైం ఇన్ ఇండియా అటువంటి ఎక్స్పెడిషన్ జరగడం, మోటార్ సైకిల్ ఎక్స్పెడిషన్, నేను లీడర్గా వెళ్ళి. కానీ నేను చాలా ఎంజాయ్ చేశాను, ఫోటోలు తీసుకున్నాను, చెట్లు కలెక్ట్ చేశాను, ఆర్కిడ్స్ని చూశాను, బ్రహ్మపుత్రలో ఎన్నోసార్లు ట్రావెల్ చేశాము. అది ఒక మేజర్ ఎక్స్పెడిషన్. మోటివేషనల్ స్పీకర్ అనే మాట వినడం తప్పితే మీరు మాట్లాడుతూ ఉంటే మాకు అసలు మాటలు ఉండట్లేదు. అండ్ టైం కూడా అలా 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 గడిచిపోతూ ఉంది, మనకి ఇచ్చిన టైం అయిపోతూ ఉందన్న బెంగ అయిపోతుంది నాకు. సో కాకుండా నేను చెప్తాను, ఇంకా ఇంకా మీరు సాధించిన మెడల్స్ ఇవన్నీ చెప్పండి. వెంటనే ఆర్మీ బజాజ్ ఎండ్యూరెన్స్ ఛాలెంజ్ అని ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ గురించి ఒక మోటార్ సైకిల్ ఎక్స్పెడిషన్ పెట్టారు. అప్పుడు నేను పూనాలో ఉన్నాను స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్లో పనిచేస్తూ, అప్పుడు చీఫ్ కూడా జనరల్ జోషి ఉన్నారు. నా పేరు చూడగానే లిస్టు అడిగారు, అరే వీడు ఇక్కడ కూడా వచ్చాడా, కాల్ భక్తియార్. నేను ప్రపంచంలో మొదటి డాక్టర్ని ఒక 100 సీసీ మోటార్ సైకిల్ మీద
ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైన రోడ్డు మీద నడిపాను. అప్పుడు గిన్నెస్ బుక్లో కూడా నా పేరు ఎంటర్ చేయడం జరిగింది, నామినేట్ చేయడం జరిగింది. సూపర్. సో ఈ విధంగా చాలామంది డాక్టర్స్కి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు ఖర్దుంగ్లా, కానీ ఆ రోజుల్లో రోడ్డే సరిలేదు. దాని తర్వాత నేను జమ్మూలో ఉన్నప్పుడు ఒక చాలా పెద్ద గార్డెన్ ఎక్స్పో జరిగింది. నేను పనిచేసే ఆర్మీ యూనిట్లో ఎన్నో రకాల ఫ్లవర్స్ పెంచి మా అన్ని ఫ్లవర్స్కి అన్నింటిలో ఫస్ట్ ప్రైజెస్ వచ్చాయి. తర్వాత నేను ఎంతోమంది గిన్నెస్ బుక్ రికార్డ్ చేసే మనుషులకి హెల్ప్ చేశాను. మా మిత్రుడు నేను టైప్ రైటింగ్ చేసి గిన్నెస్ బుక్ రికార్డ్ సంపాదించాడు. నాగాని ఇంకో అబ్బాయి ఉన్నాడు, వీళ్ళందరూ నేను హెల్ప్ చేసేవాడిని. తర్వాత తోటలో కూడా రీసెంట్లీ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే నేను వాళ్ళని ఎవరు పిలవలేదు, బై ఛాన్స్ వాళ్ళు రావడం జరిగింది. మీ తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయంటే ఉంటాయి 700, లెక్క పెడితే 780. మేము ప్లాట్ తీసుకోగానే నేను దాని మధ్యలో గీత కొట్టాను. మా ఆవిడ అన్నది, ఏంది ఇంత మధ్యలో గీత కొడుతున్నావు, ఆమెకి ఎప్పుడు భయం, ఏదేదో చేస్తాడు. నేను చెప్పాను, దిస్ ఇస్ ఫర్ ఫ్లోరా అండ్ ఫానా, దిస్ ఇస్ ఫర్ హ్యూమన్స్. ప్రకృతిలో మనం ఎలా భాగస్వాములో మన ఇంట్లో కూడా మనం భాగస్వాములం. ఎగ్జాక్ట్లీ మధ్యలో గీత కొట్టి చిన్నప్పుడు ఎప్పుడు మా కాలేజీలో కనిపించేటువంటి జవహర్ భారతి కాలేజీలో చాలా గొప్పటి తోట ఉండేది, చెట్లు తామరపూలు. నేను మా ఇంటి గుణాధారం కంటే ముందు లిల్లీ పాండ్ తవ్వాను, తామరగుండ తవ్వాను ఇంట్లో. ఫస్ట్ నేను మా ఇంట్లో నాటిన చెట్టు తామర, ఎందుకంటే ఆ తామర పూలతో నాకు చాలా ప్రేమ, చిన్నప్పటి నుంచి అవి చూసేవాడిని. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? నా ఫ్యూచర్ ప్లాన్స్ యూత్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఫిట్గా ఉండాలి, హ్యూమన్ బాడీని ఫిట్గా ఉండాలి. ఫిట్ ఇండియా అంటే ఊరికి ఫిట్ ఇండియా అంటే ఫిట్ ఇండియా రాదు. మనము ప్రతి క్లాస్లో కూడా కొన్ని గంటల సేపు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి. ఈ రోజుల్లో పీటీ క్లాసులన్నీ వెళ్ళిపోయినాయి, ల్యాబొరేటరీలో చేసే ఎక్స్పెరిమెంట్స్ వెళ్ళిపోయినాయి. మీరు యుల్ బి అమేజ్, డిగ్రీకి వచ్చిన స్టూడెంట్స్ టెస్ట్ ట్యూబ్ చూడకుండానే డిగ్రీకి వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలా సైంటిస్ట్ అవ్వగలరు, ఎలా రీసెర్చ్ చేయగలరు? సో అందరికీ ల్యాబొరేటరీ టెస్టింగ్, సైంటిఫిక్ రీసెర్చ్ స్కూల్లో మొదలు కావాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ పొట్ట ఉన్న పిల్లల్ని, బక్కగున్న పిల్లల్ని అందరినీ ఒకటే విధంగా ఆప్టిమైజ్డ్ బాడీస్గా తయారు చేయాలి. ప్రతిరోజు ప్రతి స్కూల్లో కూడా మనం వాళ్ళకి చెట్ల గురించి, ప్రకృతి గురించి అవగాహన ఇవ్వాలి. ఎందుకంటే మనలో ఉండే గ్రీన్ కవర్ అలా 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 తగ్గిపోతూ ఉంది. మన జీవితం ఒక సంకటమైన పరిస్థితికి ఏర్పడింది ఇప్పుడు. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చెట్లు పంచుతున్నాం, పొట్లాలు ఇస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి తెలియని కూడా తెలియదు అది ఏం చెట్టు, వాళ్ళ ఇంట్లో ఉన్న స్థలానికి పనికి వస్తుందో లేదో కూడా తెలియదు. సో మనం దాన్ని కొంచెం పరీక్షించి వాళ్ళకిచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి స్కూల్లో. ఈరోజు మనము బోగన్విల్లా ప్లాంట్స్ ఇస్తున్నాము, దీనికి ఎక్కువ మట్టి ఉండకూడదు, కొంచెం ఇసుక ఎక్కువ ఉండాలి, కొంచెం బొగ్గులేయండి, కొంచెం ఇటుక ముక్కలేయండి, నీళ్ళు ఎక్కువగా వేయద్దు, విగ్రహంగా బాగా పెరుగుతుంది. ప్రయోగాల ద్వారా ప్రాక్టికల్గా పీపుల్ని ఎంకరేజ్ చేయాలి అంటారు, ముఖ్యంగా యువత. యువతకి భక్తియార్ గారు, అసలు మీతో మాట్లాడడం, మీ గురించి తెలుసుకోవడం, మీరు చెప్పే ఈ విశేషాలు వినడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అసలు టైం తెలియలేదు, ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని ఉండింది, మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని ఉండింది, టైం చాలలేదు, మరొకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫ్యూచర్లో మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని, మీరు మరింత మందికి మరింత మార్గదర్శకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. ఇదండి ఈనాటి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.